హాయ్ వ్యూస్. కిరణ్ అబ్బవరం, అతని గురించి మనం రెండు మూడు వీడియోలు ఆల్రెడీ ఇచ్చుకున్నాం. అందులో తెలిసిందేంటి, మనం మాట్లాడుకున్నది ఏంటి, ఈ కిరణ్ అబ్బవరంని డైరెక్ట్గా బాయ్స్ హాస్టల్ సినిమా, అది కన్నడ సినిమా, తెలుగులో వచ్చేసి డబ్బింగ్, ఈ తెలుగులో డబ్బింగ్ అన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళే కో ప్రొడ్యూస్ అన్నట్టుగా ఉన్నారు. అట్లగడ్డ సుప్రియ, మన పవన్ కళ్యాణ్ గారి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నటించి చూసారు తను. సో అనదర్ ప్రొడ్యూసర్ అన్నట్టు తను ఉన్నా. ఆ మూవీలో యాక్టింగ్ స్టార్టింగ్ హాస్టల్లో, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఉన్నటువంటి బ్యాచ్, అరే కిరణ్ అబ్బవరం ఇంకో సినిమారా, ఈయన ఇంకో సినిమానా, మరలానా, ట్రయల్ వచ్చేసిందిరా, వ్యూస్ బాగా వచ్చారా, అంటే సినిమా ఎటువంటిది ఏంటో. అంటే అందులో క్లియర్గా చెప్పింది ఏంటంటే, కిరణ్ అబ్బవరం అని పడే వ్యక్తి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎదుగు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఏదో సినిమా తీస్తూనే ఉంటాడు. అందులో భయంకరమైన సెటర్ అతని మీద వేశాను, దానిని హైలైట్ చేసి అతను మొన్న తన కా మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ చైతన్య గెస్ట్గా రాగా ఇదే అన్నాడు. అన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న, ఎందుకన్నా నేను ఏం చేశానన్నా, నన్ను ఎందుకన్నా టార్గెట్ చేశారు అన్న, నా మీద సెటర్ వేస్తున్న కనీసం ఒక మాట చెప్పాలన్నా. పోనీ సెటర్ వేస్తున్నప్పుడు ఊరు పేరు లేకుండా ఏదో నార్మల్గా, అరే మన హీరోది మరలా వస్తుంది ఏదో పెడితే అయిపోదాం, కిరణ్ అబ్బవరం ఇంకో సినిమా మరలానా, అసలు ఏంటి అది, అంత ఘోరంగా ఏంటి, అంత ట్రోలింగ్ అవసరం ఏంటి అని చెప్పేసి పాపం బాగా ఎమోషన్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నాగ చైతన్య కానీ విశ్వక్సేన్ కానీ ఎంత మాట్లాడినప్పుడు బుర్రలేని వాళ్ళు ఉంటారు, పేరుకు వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు బుర్రలు వచ్చేసి మెదడే ఉండదు, బుద్ధే ఉండదు, ఇటువంటి అసలు పట్టించుకోవద్దు, నువ్వు మంచి టాలెంట్ ఉన్నవాడివి, దూసుకుపో నువ్వు, కా మూవీ సక్సెస్ అయింది, రేపు ఇది సక్సెస్ అయిన తర్వాత ఒక్కసారిగా నీ పొజిషన్ మారిపోయి చూడన్నట్టుగా చెప్పున్నారు. దెన్ కా మూవీ రిలీజ్ అయిందో లేదో టాక్ ఓ రేంజ్లో వచ్చింది, సూపర్ హిట్ టాక్ వచ్చింది, సినిమా క్లైమాక్స్ వచ్చేసి అదిరిపోయిందంట, కర్మ సిద్ధాంతాన్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేశారంట. సో ఈవేళ మాట్లాడుతున్న కొంతమంది చూసిన వాళ్ళు వచ్చేసి మేము చూసామరా సూపరంద్ర సినిమా మరలా వెళ్తున్నావురా. సో స్టార్టింగ్ డే వచ్చిన కలెక్షన్స్కి, రెండో రోజున కలెక్షన్స్కి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది, అలా వీకెండ్లో ఇంకా దూసుకుపోతూ ఉండేది, మేబీ థియేటర్ కూడా పెంచవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఆల్రెడీ ఫస్ట్ సినిమా వచ్చేసి రాణివారు రాజా గారు ఆ సినిమాలో కానీ, రెండోది వచ్చేసి ఎస్ఆర్ కళ్యాణ్ నడుపు ఆ సినిమా కానీ, ఆ తర్వాత సమ్మతమే, వినదో భాగ్యము, విష్ణు కథ, ఇలా వచ్చిన సినిమాలు కొన్ని. ఇందులో మొత్తం 8 సినిమాలు, 4 సినిమాలు మంచి హిట్లే, మిగతా 4 కూడా మరీ ఫ్లాప్లేం కాదు, అవి కూడా బాగానే ఉంటాయి. బట్ అరే మంచి నటుడు అనే ఫీలింగ్ అయితే అందరికీ వచ్చింది. అండ్ ఏదో ఒకటి మంచి సూపర్ హిట్ కొడతారు అనుకున్నారు, కా సినిమాతో కొట్టి పడేశాడు ఏకంగా. చిన్నప్పటి నుంచి ఒక అనంద ఆశ్రమంలో పెట్టినటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఉత్తరాలు చదవడం అలవాటు, అలా వేరే వాళ్ళకి వచ్చి చదివేస్తాం ఉంటాడు, ఇక పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకున్నాడు, ఫైనల్లీ పోస్ట్ మ్యాన్ అయ్యాడు, అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్నప్పుడు ఇతనికి ఇలా ఒక ఉత్తరం వచ్చింది, ఏంటంటే అప్పటికే ఆ ఊరిలో కొంతమంది ఆడవాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు, వారికి సంబంధించేసి ఎలా పట్టుకోవచ్చు ఏంటన్నట్టు సంతతో క్లూ అన్నట్టుగా ఆ ఉత్తరం. దెన్ ఇంకా అప్పటి నుంచి ఇతను ఏ ఎఫర్ట్స్ పెట్టున్నాడు, వారిని ఎలా కాపాడారు ఏంటనే స్టోరీ, ఎక్స్ట్రాడినరీ వేలో ఉంది సినిమా అని చెప్పి చాలామంది పొగుడుతూ ఉన్నారు. ఇలా పొగుడుతుండటం కాదండి, మొన్న కలర్ ఫోటోకి అవార్డు వచ్చింది అనగానే ఆ సినిమా డైరెక్టరు అండ్ హీరో వీళ్ళందరూ కూడా పిలిచి మరి సన్మానించి అందరికి చెప్పుకున్నాడు, ఎంకరేజ్ చేయాలి ఇటువంటి వాళ్ళని చెప్పి మన చిరంజీవిగా. అలాగే కలర్ ఫోటో టీంని చాలామంది అభినందించున్నారు, ఎందుకంటే ఆ టీంతో వర్క్ చేసే అవకాశం అవతలకి వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా మంచి హిట్లు పడతారు, డబ్బులు మిగులుతాయి. అలా నిర్మాత అల్లు అరవింద్ గారు ఈ విషయం చాలా తెలివిగల వ్యక్తి, మనిషి ఎంత తెలివిగల వ్యక్తి అంటే ఎవరితోనే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటాడు, ఎవరితో గొడవలు ఇటువంటి ఉండవు. బట్ మంచి ఉంది అంటే ఎంకరేజ్ చేస్తాడు, టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేస్తాడు, ఆ టాలెంట్ని ఇంకా తగ్గట్టుగా వాడుకుంటాడు. అలా ఇమీడియట్గా ఈ కా సినిమా ఓ రేంజ్లో హిట్ అవ్వగానే ఇమీడియట్గా అల్లు అరవింద్ గారు మన కిరణ్ అబ్బవారు ఇంటికి వెళ్ళి మరి బొకే ఇచ్చి శాల్వ సన్మానం చేసేసి అభినందించారు. మేబీ ఆయన రాబోయే సినిమాలకి సైన్ కూడా చేయించుకొని ఉండొచ్చు, కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ 24 ఫ్రేమ్స్, గోపి ఆచంట, వాళ్ళు కూడా మంచి బ్యానర్, వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ సినిమాస్ తీస్తున్నారు. సో ఆయన కూడా కిరణ్ అబ్బవరం ఇంటికి వెళ్ళి ఆయనకి కాంగ్రాట్స్ చెప్పేసి బొకే అండ్ శాల్వ అన్నట్టు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది, సినీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే హిట్లు ఉంటేనే నిన్ను ఇండస్ట్రీ పెద్దలు గుర్తుంచుకుంటారు, ఫంక్షన్కి పిలుస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్ అండి. ఉదయ్ కిరణ్ ఫస్ట్ చిత్రం నువ్వేనా అది కానీ, మూడోది మనసంతా నువ్వే, ఈ మూడు సినిమాలు కొట్టిన హిట్లతో అండి ఆల్మోస్ట్ టాప్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వారి సినిమాలకు కూడా ఇతను గెస్ట్గా పిలిచేవారు.
ఆనాడు ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ పెద్ద సైతం ఉదయ కిరణ్ కోసం డేట్లు అన్నట్టు కావచ్చు, ఫంక్షన్ అంతా పిలవటానికి కావచ్చు నానే ఎఫర్ట్స్ పెట్టేవారు. బట్ ఆ తర్వాత ఏమైంది, చిరంజీవి గారి కూతురుతో ఎంగేజ్మెంట్ అవ్వడం, తర్వాత క్యాన్సిల్ అవ్వటం. అది చిరంజీవి గారి కూతురు గారు వద్దనుకున్నారా, మరి ఇతర దూరం ఏంటో తెలియదు. ఇప్పుడు కదా ఒక పెద్ద మిస్టరీ అన్నట్టుంది, ఒక లెట్ ఇట్ బి. ఆ తర్వాత సినిమాలు సైన్ చేసుకున్నారు, బ్యాక్ తీసుకున్నారు, ఇంత సరైన సినిమాలు ఏమంటే సినిమాలు వచ్చున్నాయి బట్ ఇంత సెలెక్ట్ చేసుకునే విధానంలో తేడా వచ్చింది, దాంతో సరైన హిట్లు వాళ్ళు. ఏమైనా చివరిగా పాపం అన్యాయంగా చనిపోయినాడు ఆత్మహత్య చేసుకొని. సో ఇండస్ట్రీకి రిమైండ్ కూడా మీరు చూసుకోండి, హిట్లు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు గుర్తుంచుకుంటారు, దగ్గరికి పిలుస్తారు, దగ్గరికి వెళ్తారు. హిట్లు లేవరా ఫ్లాప్ లేరంటే ఆల్మోస్ట్ దూరం పెట్టేస్తారు. రేపు విజయ్ దేవరకొండ కూడా మరలా హిట్ పెడితే ఓకే, లేదంటే పాప మిస్టర్ కష్టమే కథనకైతే. సరే ఖచ్చితంగా అతను కూడా హిట్ పడాలని కోరుకుంటాను ఒక సినీ అభిమానిగా. సో ఇప్పుడు విషయం ఏంటి, కిరణ్ అబ్బవారం విషయంలో సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది. ఇండస్ట్రీలో ఎవరిని తక్కువ అన్నట్టు అనుకోవద్దు. అండ్ ఇండస్ట్రీలో ఇదిగో పలానాడు తోపురా తురువునని చెప్పేసి నెత్తిని పెట్టుకొని కోటి కోట్లు డబ్బులు పెట్టేసి మోసపోవద్దు. ఎవరైనా కంట కనిపెట్టుకుంటూ ఉందాం, టాలెంట్ ఉన్నాడంటే ఎంకరేజ్ చేద్దాం, అండ్ ఎవరిని కూడా డిస్కరేజ్ చేయొద్దు, ఎవరిని కూడా ఏమన్నా తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్పేసి అనుకున్నారు. ఆల్రెడీ బాయ్స్ అసలు టీం వాళ్ళు కిరణ్ అబ్బవారికి సారీ కూడా చెప్పారట. ఇక రిమైనింగ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఈ కామ్ సినిమా చూసిన తర్వాత ఇంత టాలెంట్ ఏంటి, అండ్ మోర్ ఓవర్ అతను వచ్చేసి ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాడు సినిమాకు ముందే హిట్ అయిద్దని, అంటే ఇతనిలో ఏదో ఉంది. నిజమే, కిరణ్ అబ్బవారు అనే వ్యక్తి ఫస్ట్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఉన్నాడు, ఆ తర్వాత ఖచ్చితంగా ఏదో సినిమాలోకి రావాలని ఎఫర్ట్స్ పెట్టాడు. చివరికి రాణివారు రాజాగారి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ చూసుకుంటా ఉంటే ప్రతి సినిమాలో కొత్త కూడా కనిపించాలే చేశాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, అతను మాటతీరు కానీ బిహేవియర్ కానీ ఇందాక కూడా ఏదో ఒక పిక్ వచ్చింది. జస్ట్ ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు, ఒక నార్మల్ లుంగి, నార్మల్ షర్టు, మెడలో వచ్చేసి తమ ఏదో లాకెట్ లాంటిది, అది కూడా బంగారపు చేయి కూడా కాదు, నార్మల్ది ఏదో. సో ఇలా ఉందంటే ప్రతి ఒక్కరు ఈరోజు, ఒకప్పుడు ఉదయ కిరణ్ మరణితంలో చూసుకుంటా ఉన్నారు, ఉదయ కిరణ్ వచ్చి లవర్ బాయ్ అన్నట్టు. బట్ కిరణ్ అబ్బవారు వచ్చేసి టాలెంట్తో డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్లో సినిమాలు తీస్తూ చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు, అండ్ కేర్ఫుల్గా ఉంటూ ఉన్నాడు, అండ్ ఏదైనా కనుక ఉంటే చాలా లౌక్యంగా వినమ్రంగా చెప్తా ఉన్నాడు. ఇన్ని ఉన్నటువంటి హీరోలు ఈ మధ్యకాలంలో లేరండి. సో అది ఇతను బాగా కలిసి వచ్చే అంశం. అండ్ చాలామంది ఏం చేశారు, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇతను ఓన్ చేసుకున్నారు, అండ్ షార్ట్ ఫిల్మ్కి అలవాటు పడ్డాలి ఇతను ఓన్ చేసుకున్నారు. అండ్ ఇతను పడ్డం మొన్న బాధ చూసేసి ఆల్మోస్ట్ అంతా కూడా అయ్యో పాపంగా అది అనిపించుకుని అని అనిపించి అరే మనోహర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. సినిమా హిట్ అవడం చూసేసి చెప్పి మరీ హిట్ కొట్టాడు అనుకున్నారు. నాగ చైతన్య లాంటి వ్యక్తి వచ్చి సపోర్ట్ చేయటం, ఐఎమ్ షూర్ నువ్వు హిట్ కొట్టబోతుందని ముందే చెప్పడంతో ఉంది మనోడి దగ్గర టాలెంట్. సో ఎట్టి పసిలు కూడా ఇక మనోడిని వదిలిపెట్టుకోవద్దు అన్నట్టుగా జనాలు ఆల్రెడీ మనోడికి భ్రమరథం పడతా ఉన్నారు. అతను మాత్రం అదే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నాడు, అదే వినమ్రత విధేయత ఉంటూ ఉన్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, కిరణ్ అబ్బవారు సుడి తిరిగింది, ఇండస్ట్రీ పెద్దలు దృష్టిలో పడ్డాడు, ఇండస్ట్రీ పెద్దలే అతనింటి క్యూ కడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో భారీ బ్లాక్ బస్టర్ రావడం గ్యారంటీ, భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఇతనికి సంబంధించేసి మనం చూడబోతున్నటువంటి ఎటువంటి సందేహం అయితే లేదు.